ఇక వీళ్ళ జే గ్యాంగ్ పెంపుడు కుక్కలు కొడాలి నాని అంబటి రాంబాబు విజయసాయి రెడ్డి ఎల్లంపల్లి సీను ఇంకా మల్లాది విష్ణు అని జోకర్లు ఇంకా రోజా అసెంబ్లీకి కూడా తాగొచ్చే మంత్రి పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ ఇలాంటి చెత్త గ్యాంగ్ అంతా జే గ్యాంగ్ అంతా ఇంకా వాళ్ళ భాషలో చెప్పాలంటే ఈ లుచ్చా గ్యాంగ్ అంతా ఉంది నీ పార్టీలో. ఎందుకంటున్నానంటే ఇప్పుడే వాళ్ళు మాట్లాడిన భాష అసెంబ్లీలో పట్టుకొని ఇళ్లల్లో ఉండే మహిళల్ని ఏ విధంగా మాట్లాడావో చూపించాం. ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళల్ని ఏ విధంగా మాట్లాడేదో 5 కోట్ల మంది ఆంధ్రులు చూశారు. నీ భాష అసహ్యకరమైనటువంటి బూతులు సంస్కృతిని తీసుకొచ్చింది వైసీపీ పార్టీ. ఇవాళ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో కానీ వరల్డ్ రికార్డ్ ఒలింపిక్స్లో కానీ బూతులో పోటీలు పెడితే రికార్డుల మీద రికార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. మేము ఏదైనా ఒక చిన్న మాట ఒక అసెంబ్లీలో ఒక చిన్న మాట మాట్లాడితే దాన్ని నేను విత్డ్రా చేసుకున్నాను మీ కొడాలి నానిగాడి మీదే. అంటే ఎందుకు అన్నా అంటే ఎటువంటి పరిపాలన నుంచి ఒక హుందాతనం నుంచి ఇవాళ పరిపాలనని దిగదార్చేసావు. దేనికోసం దిగదార్చావు? నీ అవినీతి బయటపడుద్దని, నీ అక్రమాలు మీద చర్చ జరుగుతుంది అంటే డైవర్షన్, నీ అవినీతి మీద ప్రజలకు తెలిసిపోతుంది, నీ అసమర్థ పరిపాలన మీద తెలిసిపోతుంది, అంతులేని అవినీతి జరుగుతూ ఉంది, దాన్ని ప్రజల దృష్టిని మరలించడం కోసం ఈ విధంగా నీచమైనటువంటి భాషని మమ్మల్ని మాట్లాడుతున్నావు, చంద్రబాబు గారిని మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నావు. ఎవరిని వదిలేవు నువ్వు జగన్ రెడ్డి? నీ పార్టీ ఎవరిని వదిలింది? అందరినీ కూడా ఆ విధంగా బండ పచ్చి సభ్య సమాజం వినలేనటువంటి బూతులు మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికే వాళ్ళు నీకు వీడియోలతో సహా మీరు మాట్లాడినటువంటి భాష, మీ కొడాలి నాని ఏం మాట్లాడాడు, మీ రోజా ఒక మహిళ అయ్యుండి ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి మీ రోజా ఏం మాట్లాడింది, నీ శాసనసభ్యుడు పార్థసారథి ఏం మాట్లాడాడు, నీ స్పీకర్గా ఉన్నటువంటి నీ నాయకుడు తమ్మినేని సీతారాం ఏం మాట్లాడాడు, నీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏం మాట్లాడాడు, నీ మంత్రి మాజీ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ యాదవ్ ఏం మాట్లాడాడు, ఎందుకు పనికి మాలినోడు అనుకున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణు అనేవాడు ఒక మహిళ ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న మహిళని ఏ విధంగా మాట్లాడాడు, నీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహను ఏం మాట్లాడాడు, నీ ఎంపీగా ఉన్నటువంటి సురేష్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఇవన్నీ నీకు వినపడవా కనపడవా, లేదంటే ఈ వీడియోలన్నీ నీకు పంపించాలా నీకు తెలియవా?